దేవి బిడ్డల ఆహారం. పుచ్చుకోండి, ఇట్స్ గోయింగ్ ఆన్, హోల్డ్ ఇట్, జస్ట్ హోల్డ్ ఇట్. ఇది అడవి పిల్లల ప్రసాదం అండి. ఇది మేడం గారు పంపించారు. గెస్ట్ అవునండి. నేను ఇంత పిల్లలు అనుకోలేదు సార్, చాలా చిన్న పిల్లలు, యూత్ కదా, చిల్డ్రన్స్ అని లెక్కలేస్తే మేబీ ఇంటర్ డిగ్రీ ఇట్లా లెక్కేసి లేదండి. టూ స్మాల్. అవునండి, చాలా క్యాచ్ ద మ్యాంగ్, క్యాచ్ ద మ్యాంగ్, చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అవునండి, మేము నువ్వేం చదువుతున్నావు అని అడిగారు స్వామి. మాల్ న్యూట్రిషన్. భార్గవ్ ఏ క్లాస్? లేదు, డ్రాప్అవుట్. అంత డ్రాప్అవుట్, డ్రాప్అవుట్ స్వామి. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇండియా. అన్నీ డ్రాప్అవుట్లే. అక్షరజ్ఞానం చూస్తే ఒక నీరసం వచ్చింది. అక్షరజ్ఞానం లేదు. దిస్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. మీరు చూసేది అడవిలో టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అంతే. మత్స్యతున కదా. నేను విద్యావంతులు అనుకున్నాను, ఆటల్లో తీసుకొస్తాను. మానసిక శారీరక సంసిద్ధత నడుస్తుంది. కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ సెల్లార్ 10 నిమిషాలు ఉండే, 10 నిమిషాల తర్వాత సెల్లార్ ఏ వస్తువు ఉండదు పరిస్థితి. సపోజ్ టు బి సపోజ్ ఏ ఉండదు, మీ కార్ ఉండదు, మీ నైబర్స్ కార్ ఉండదు, ఏముండదు, అన్నీ యూస్ఫుల్గా స్క్రాప్ అయిపోతాయి. లేదు ఒక గెస్ట్ హౌస్లో పెట్టండి, గెస్ట్ హౌస్ మళ్ళీ యూటిలిటీలో కాదు. అలాంటి పరిస్థితుల నుంచి యూస్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్గా మార్చాలని ట్రై చేస్తాం. సో డిస్ట్రిక్ట్ అది ఇంకా మన మొబైల్స్ ఎలా కొడతారు. సో అలాంటి యావరేజ్ లైఫ్ స్పాన్ 35 అడవులు వాళ్ళ లైఫ్, మగవాళ్ళ లైఫ్, ఆడవాళ్ళకి 45 దాకా ఉంటుంది. బహుభార్యత్వం, బహుభర్తత్వం, బిడ్డలు 6 ఏళ్ళకే ఇండిపెండెంట్ అయిపోతారు. మంచి ఉదాహరణ, ఏ అమ్మాయి 5 నెలలు పడింది, ప్రధానంగా తండ్రి రాలేదు, ప్రధానంగా తండ్రి లేడు, చనిపోయాడు, తండ్రి వదిలేసింది. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో స్క్వేర్ మీల్ దొరకదు, అన్నప్రసాదం దొరకదు, అవిద్య, వీటితో పాటు మంచి చెప్పడం చెప్పడం వల్ల డిస్ట్రక్టివ్ మెంటాలిటీ పిల్లలు చెప్పలేము. అన్ని రకాల ఎట్లా మన సమాజంలో ఏమేమి రుగ్మతులు అన్నీ వచ్చేసిన వాళ్ళకి, ఆ రుగ్మతులంతా పోవాలంటే ముందు దేశం గురించి తెలియాలి, మన ఆచారాలు తెలియాలి, వ్యవహారాలు తెలియాలి, మన గుళ్ళు తెలియాలి, మంచితనం తెలియాలి, గొప్పతనం తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఎవరో ఒక సాహసం చేయాలి. నా వంతు కర్తవ్యంగా నేను పిల్లలు తిప్పుతుంటాను, ఎక్కువగా తిప్పుతాను. చిన్నపిల్లల నుంచి సైకిల్ అలవాటు చేస్తాను. యావరేజ్గా ఇక్కడ పిల్లల్లో చాలామంది 150 నుంచి 170 కిలోమీటర్ రోజు తొక్కగలరు. 150 నుంచి 170 కిలోమీటర్ ఏం మాట్లాడుతున్నారు? సైకిల్ మీద 150 నుంచి 170 తొక్కాలి. వాళ్ళే అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు అలాగే తొక్కాం, సుమారు 600 కిలోమీటర్లు తిరిగేసాం ఆల్రెడీ. పోయి మీ దగ్గరికి ముందు రాకముందే 600 తిరిగేస్తాం. కన్యాకుమారి పోవాలి, అనేక కారణాల వల్ల వెనుక తిరిగాము. మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ కన్యాకుమారి వెళ్తే అక్కడి నుంచి కాశ్మీర్ దాకా మొత్తాన్ని పుణ్యక్షేత్రాలు చేస్తాం. బాబోయ్ ఏమిటానా, వండుకొని తింటాం, రోడ్డు మీద వండుకొని తింటాం, గుళ్ళల్లో అన్ని టెంట్లు వేసుకొని ఉంటాం. కానీ ఇంత చిన్న బిడ్డల పైన దర్శనం దొరకలే. 18 గంటలు ఉన్నారా? 18 గంటలు నేనైతే అసలు దారుణ పరిస్థితి. వాళ్ళు పట్టించుకున్నాడు, ఫెన్స్ దాన్ని వేస్తారు, ఆ టాయిలెట్ లేదు, వాటర్ లేదు, ఏమి లేదు. నేనే రిపోర్ట్ చేస్తాను. మేము అసలు వచ్చి ధర్నా చేద్దాం అనుకున్నాను. మా పిల్లలు టైం వేస్ట్ అవుతుంది, వెనక్కి వచ్చేసాం. చాలా దారుణ పరిస్థితి. క్యూలో మొన్న సాయంత్రం 7:50కి వెళ్తే నిన్న మధ్యాహ్నం 1:40 దాకా మాకు తెలీదు. మొన్న ఏం చెప్పారంటే నిన్న తెల్లవారుజాము 3 గంటలకు దర్శనం ఇస్తామన్నారు. 6 అయిపోయింది, 8 అయిపోయి, 10 అయిపోయింది, టాయిలెట్లు లేవు. ఆ బాక్స్ నుంచి బయటికి రా, బాక్స్ కూడా కాదు, చిన్న నేరో 3 ఫీట్ కేజీలో వేస్తారు మమ్మల్ని ఎత్తుకెళ్ళి. అలా 10,000 మంది కేజీలో ఉన్నారు.
అటు ఇటు పోవడానికి లేదు. మరాలు ముత్రాలు అన్నీ అక్కడ చాలా అసభ్యకరమైన వాతావరణం. అంత నాశనం చేశారు, టాయిలెట్ యాక్సెస్ లేదు, టాయిలెట్ యాక్సెస్ లేదు. సో అక్కడి నుంచి మేము బాక్సుల్లోకి పోవడానికి 12:30 అయింది. వెల్ వెంటిలేటెడ్ టాయిలెట్స్ బాక్సుల్లోకి. అక్కడ పోయిన తర్వాత ఏదో అన్నప్రసాదం సత్యసాయిబాబా వాళ్ళు ఫస్ట్ పొంగల్ పెట్టారు. దట్ ఈస్ ద ఓన్లీ ఫుడ్ వీ హ్యాడ్. మాకు బయట పోవడం కూడా అవకాశం లేకుండా. అందుకని నిజానికి మేము భగవంతుడు ప్రతి చోట ఉన్నాము బయట నుంచి దర్శనం పెట్టుకొని పిల్లల కోరిక మీద గుండు పెట్టుకున్నారనుకు వచ్చేసి వరాహరసింహస్వామి దర్శనం పెట్టుకుని బయటకు వచ్చేసి చాలా దారుణం పట్టించుకునే మాధుర్య అన్నదానం దగ్గర కూడా పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. రిక్వెస్ట్ చేసుకుంటే కూడా కూర్చోడానికి స్థలం కూడా అదే పిల్లలు నిలబడుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ని అడిగితే చాలా దారుణంగా సమాధానం అందరు నిలబడ్డారు మీద ఏమండి. పిల్లలు 600 కిలోమీటర్ పైన సైకిల్ ప్రయాణం చేశారు, 14 రోజుల మీద చక్రాలు తిరుగుతున్నారు, దయచేసుకున్నారు, కూర్చోబెట్టడానికి స్థలం ఉన్నాడు, భోజనం పెట్టుకున్నాడు అక్కడ, ఎక్కడన్నా షెల్టర్ నేరుగా ఉన్న చోట కూర్చోబెట్ట వినే నాదు తిరుమల పూర్తిగా వ్యాపారం. బహుశా శ్రీశైలం కూడా అలాగే అయిపోతుంది అనిపిస్తుంది. మేము శ్రీశైలం దగ్గరలో ఉన్నాం, అది కూడా అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. శ్రీశైలం ఇంకా వరస్ట్, తిరుమల ఫార్ బెటర్. అంటే యాక్చువల్గా మన క్షేత్రాలని ఇలా నాశనం చేయడం ఒక లక్ష్యంగా గవర్నమెంట్ పనిచేస్తుంది. గవర్నమెంట్ వర్కింగ్ డ్యూ టు దే వాంట్ టు సపోర్ట్ ఇల్లీగల్ అండ్ ఇంపోర్టెడ్ రిలీజియన్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు జీతాలు ఇచ్చే ప్రోగ్రాం ఒకటి ఉంది. ఆ జీతాలు ఎవరు తీసుకో చూసి క్వాలిఫైడ్ అంటే వాడు క్యాస్ట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయక్కర్లేదు. అంటే వాడు సర్టిఫికెట్లో హిందూ ఉండొచ్చు, హిందూ కులం వాడుకోవచ్చు, కానీ పాస్టర్గా జీతం తీసుకోవచ్చు. ఎక్కడ డబ్బులు? మన గుళ్ళో డబ్బులు. ఇచ్చేవాడు ఎదవే, నేను కాదని చెప్పను. తీసుకునేవాడు ఎదవన్నారు కదా, నేను కాదని చెప్పను. అయినా వాడు సమర్థించే ఎవడు, అయినా కూడా ఇన్ని తెలిసి వాడిని సమర్థించేవాడు ఎవడు? పొరం పొక్కేదా ఒక ఎదవ అంటాడు పార్టీ కుక్క. పూజారికి కూడా ఇస్తున్నారు కదా అంటాడు. పూజారికి నువ్వు ఇచ్చేదేంట్రా పుల్క? పూజారికి నువ్వు ఇచ్చేదేంట్రా పొండాకోర? పూజారి వలన గుడి నడుస్తుంది, గుళ్ళో డబ్బులు వెతికెళ్ళిపోతున్నావు. గుళ్ళో ఎలక్ట్రీషియన్ లేడు, కరెంట్ లేదు, ఆయన గుడి నడుస్తుంది. ఏ దండవలేదా 1000 సంవత్సరాల నుంచి దీపంతో? గుళ్ళో సఫాయి కార్మికుడు లేడు, ఆయన గుడి నడుస్తుంది. గుళ్ళో ఈవో లేడు, ఆయన గుడి నడుస్తుంది. గుళ్ళో పూజారి లేడు, నడుస్తుందా? నడదు. సో ఇంత సాహసం చేసే పిల్లలకి దర్శనం లేదు, అది నా బాధ. ఎలా వెళ్ళా బస్సులో వెళ్ళారా? పైకి కాళ్ళు కాళ్ళు నడుపుకోండి, దర్శనం దొరికితే కాళ్ళు నడుపు తీసుకెళ్ళి. ఈ సన్నపిల్లలు మాత్రం ఫుల్ ఉన్నాయని వాళ్ళు రానేలేదు. పెద్ద పిల్లలు సన్నపిల్లలు చంద్రకళ కృష్ణవేణి చంద్రకళ తరుడు ఒక 4-5 మంది పిల్లలు రానేది. మిగతా అందరినీ పైకి తీసుకెళ్ళాం, మెట్ల మీద మెట్లతో. నిజానికి వీళ్ళంతా అడవిలో పోతుందో, మాకు పుల్లు చిరుత పుల్లు భయం లేదు. ఈ అమ్మాయి ఒంటరిగా అడవిలో తిప్పగలరు, ఆ అమ్మాయి తిప్పగలరు, ఆ అబ్బాయి అందరూ తిప్పగలరు. మనకు బిడదంతా కొండ మీద వచ్చింది, ఎందుకంటే ఎర్రచందనం ఉంది, అందుకని బిడద వచ్చింది. అది ఎర్రచందనం బిడదు, పుల్ల బిడదు. మీరు బస్సు గ్రహించి ఉంటారు అనుకుంటా విషయాన్ని. ఎప్పుడు తగినంత నిన్న మేము తిరుమలలో ఉంటే మీరంతా చూసారు, చాలా అడవి పనులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. కాబట్టి చిరుతలకు ఆహారం దొరకకపోయేది నిజం కాదు, ఏదో దాని వెనక కథ నడుస్తుంది. అది ప్లాన్డ్ సార్, మీకు అర్థం కాలే. మిమ్మల్ని ఆ కుర్చీ నుంచి లేపేదంటే ఏం చేయాలి? మేము మీతో మాట్లాడుతూ వాడితో చెప్పాలి బాటిల్ తెచ్చి నీళ్ళు పోయమని. కనుక నీళ్ళు పోస్తే ఏడ కూర్చుంటాం తడిసి వాడి లే అని చెప్పాలేమి నిన్ను. అట్లా తిరుమలకి వచ్చే మార్గాల్ని మూసేయడం, తిరుమల నాశనం చేయడం, తిరుమల డబ్బులు ఎత్తుకుపోవడం, తిరుమలలో గొర్రెలను పెట్టడం, ఇదంతా అన్నయ్య యొక్క ప్లాన్. అయినా సంకనాకి ఎదవలకు ఉండాలి. మొన్న షర్మిలు బాగా చెప్పింది, క్రైస్తవుడైనా మా అన్నయ్యకి క్రైస్తవుల బాధ కనపడలేదా?
అని చెప్పింది. సో వాళ్ళ క్లారిటీ ఉందిగా, నువ్వు కదా యదవే, వాడు మా కులం అనుకునే దరిద్రుడు నువ్వు, వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. అది నీకు ఉండాలి సిగ్గు సేవ. సరే ఇప్పుడు నా బాధ వెళ్ళు, దర్శనం చేసుకోలేదు, మనం ఏం చేయగలము అని బెంగలో ఉన్నాను. సరే ఇప్పుడు మీరు ఇప్పుడు సైకిల్ మీద మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? వెనక్కి వెళ్తారు. వెనక్కంటే అప్ టు శ్రీశైలం. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెళ్తారు. బండి అడవి అక్కడికి సో మీరంతా బై సైకిల్ యూ కేమ్ హియర్. పిల్లలు 8 సైకిల్ వెళ్తారంటే బఫర్, 8 మంది తొక్కితే 8 మంది కూర్చుంటారు. అర్థమైంది, అర్థమైంది. రిలేలో చేస్తారు బఫరు వితౌట్ సఫర్. వితౌట్ సఫర్ సైకిల్ మీద 2 కార్లు, జినాన్ ఒకటి ఇంకోటి ఈకో, వీటి ముందు ఒకటి జినాన్ టాటా జినాన్ వెనకెళ్తాను. అది గంగమ్మ అంజమ్మని వాళ్ళు ఒడ్డు పెడతారు. అంజమ్మ అంజమ్మ నమస్తే చెప్పు, గంగమ్మ నమస్తే చెప్పు, పెట్టారు పెట్టారు. సో పిల్లలు వాళ్ళ శక్తి పడి తొక్కుతారు. మధ్యలో అక్కడ పుణ్యక్షేత్రాలు చూసుకుంటాం, అక్కడ 2 రోజులు ఉంటాం. మళ్ళీ ఏం చేయగలం, మళ్ళీ ముందుకు ఇలా ప్రయత్నం. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు? 2 సార్లు కేదార్నాథ్. బాబోయ్ వీళ్ళతో వేరే మ్యాచెస్ మ్యాచెస్ మారుతాం. అది సైకిల్. ఆ సైకిల్ అప్పుడు మా అమ్మాయి అమ్మాయి పుట్టగరుడు పుట్టగరుడు నమస్తే అబ్బాయిలు ఇద్దరు సెపరేట్ కొనుక్కుంటే చేదా కదా బదిరినాథ్ దగ్గర వెళ్ళినోళ్ళు సైకిల్ ఇద్దరు. ఇటు రండి, బా బదిరి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కేదార్ బదిరి ఎవరెవరు? నువ్వు కూడా? ఈయన కూడా వెళ్ళచ్చు. బదిరి బదిరి అంటే సైకిల్ కొద్దిగా దొరుకు, ఈయన కూడా వెళ్ళచ్చు. ఈయన జయంతి రమేష్ వాళ్ళ విశాఖ రెండో ప్రణాళిక తీసుకున్నారు. స్పెషల్ చేయండి, హీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద ప్రాజెక్ట్. తను కీర్తన్లో హీఈస్ ఫ్రమ్ వేర్? విశాఖపట్నం. అది మనవాళ్ళు సపోర్ట్ చేయాలి. స్పెషల్ డిఫరెంట్ చేయండి. ఓకే పిల్లలు అందరు చెప్పండి ఒకసారి నమస్కారం పెట్టి. గాయత్రి కూడా, వాళ్ళ అక్క కూడా.